ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉంటుంది మరి ఈ రోజు ఆ స్పెషల్ సెగ్మెంట్ ఇస్ మాకందరికి ఎంతో ఇష్టమైన స్పూఫ్ మగధీరా ప్లస్ బాహుబలి ఈ రీమిక్స్ వర్షన్ ని చూపించడానికి మన ముందుకి మా ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు లెట్స్ వెల్కమ్ దెం నేనే కాలభైరవుణ్ణి కాలిన భైరవుడిలా ఉన్న కాలభైరవే జరిగింది అన్న రవణ నువ్వు యువరాజువి నీ నీ సైన్యాధ్యక్షుణ్ణి నా మీద పంచలేదన్న ప్లీజ్ కానీ కాలిన భైరవ మళ్ళీ కానీ కాలభైరవ ఈ రాజ్యాన్ని ఈ యువరాణిని రక్షించే బాధ్యత నాది మనసు ఆగట్లేదు నా చూస్తూ ఆగట్లేదు భైరవ నన్ను పెళ్లి చేసుకుంటావా యువరాణి నేను నీ అంగరక్షకుణ్ణి మాత్రమే నీ జీవితాన్ని పంచుకోలేను అమ్మయ్య బతికిచ్చరావు దేవుడా అదే మా రాజ్యంలో జాతర జరుగుతుందంట నన్ను తీసుకెళ్తావా మీరేళ్ళి సిద్ధం కండి నేను రథాన్ని సిద్ధం చేస్తా నువ్వు కూడా కాస్త మొహం గడుక్కో ఎవర్రా కతికిత పేడ పిడి పెట్టింది అవును కట్టప్పంట అంత హైట్ ఉండాలా ఇంత పట్టుకున్నావేంటి మా బాహుబలి రోజు తలగల కాలు పెట్టి తొక్కి తొక్కి ఇలా గైపోయానండి అవును నీకు యుద్ధం చేయడం వచ్చా నాకు యుద్ధం చేయడం వచ్చా నేను కత్తి ఇలా తిప్పానంటేనా తలలన్నీ తెగి కింద పడిపోతాయి పడిన తర్వాత తెలుస్తాయి ఆ తలలో ఏంటో తర్వాత తెలుసుకుంది యుద్ధం అయిపోయిన తర్వాత దా దార యుద్ధం మీద ఏదే కుర్ర మీద పోతా गुर्र तोक पटो विश्व विश्व राज्य राज्य पालक జనాలు చంపుతారని చెప్తున్నాడండి శ్రీమికి మీ గొంతు కాకలా ఉందని చెప్తున్నాడు ఒరే కాల ఇక్కడికి ఎందుకు వచ్చావురా మిత్రమేందా నా అందం చూసి కన్ను కొట్టింది లైన్ వేయడానికి వచ్చా తెలుగు వచ్చా పటాసుకు వస్తున్నానని తెలుగు నేర్చుకుని వచ్చా ఏంటి మీ రాజ్యంలో పటాసు కూడా వస్తుందా మా రాజ్యంలో ఏంటి పటాసు ప్రపంచం మొత్తం ఉంటది రే బిజ్జా ఎందుకు వచ్చావరా నా కొడుకు చచ్చిపోయాడు నా భార్య కూడా చచ్చిపోయింది అందుకే ఇలా జాతరలో తిరుగుతున్నా జాతరలో తిరుగుతున్నా సరే మనందరి శత్రువు వాడే భైరవ వాని హతమార్చడానికి నేను వచ్చాను దానికోసం ఒక స్కెచ్ చేసుకొని వచ్చా అవునా ఎలా చంపాలనుకుంటున్నావు ఓహో ఇలా నవ్వి చంపుతావా ఇప్పుడు వాడు మన రాజ్యంపై దండెత్తడానికి వస్తుంటాడు కదా మన ద్వారం దగ్గర 100 మందిని పెడతాను అక్కడ నుంచి జలపాతం దగ్గరికి వెళ్తాడు అక్కడ 200 మందిని పెడతాను అక్కడ మిస్ అయ్యాడు అనుకో మన ఖజానా దగ్గరికి 300 మందిని పెడతాడు అప్పుడు ఫజాక్ ఎందుకు అంత మందిని పెట్టు నువ్వు ప్రచారానికి వచ్చాం మనం వస్తున్నాడు మనం చింతపిక్కలాట ఆడుకున్నట్టు చింతపిక్కలాట నీకు వచ్చా జబర్దస్త్ కి ముందు నేను చింతపిక్కలాట ఆడేవాడిని రోజు గెలిచేవాడిని సార్ అవునా ఎవరెవరు ఆడేవాళ్ళు నేను ఒక్కడిని ఆడుకునేవాడిని నువ్వు గెలిచానంటేనే అర్థమైంది నువ్వు ఒక్కడే ఆడతావా సరే సరే ఇక్కడ కూర్చో మన చింతపిక్కలాట ఓకే అష్ట చెమ్మ చెక్క చెక్క ఒ
ఎవరా షేర్ఖానా? శబ్బాష్రా భైరవా. అది ఇప్పుడు కాదు. నిండా టెల్ మీ బూస్ట్లే. ఇది కూడా ఇప్పుడు కాదు. నా కొడుకు. అది అసలు లేనే లేదే. ఒరే షేర్ఖానా, ఏంట్రా మళ్ళీ వచ్చావు? 100 మందిని వేసుకొని వచ్చానరా మళ్ళీ. ఒరే నువ్వు షేర్ఖానా వాళ్ళ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ రా, ఎప్పుడు వచ్చినప్పుడు అలా 100 మందిని వేసుకొని వస్తావు. ఎన్నికల ప్రచారానికి తెలుసా? కాకపోతే ఎవడు గుర్తుపట్టలేదు నన్ను. ఒరే నిన్న ఆర్టిస్ట్ గుర్తుపట్టాలంటే నీ ముందు ఇంకొకటి ఆర్టిస్ట్ అని ప్రచారం చేసుకుంటూ పోవాలరా. కాలకేయుడు ఇంత దరిద్రంగా ఉన్నాడు. నీకంటే బెట్రే, నీకంటే బెట్రే. మీరు ఇక్కడే ఉండండి, మీ సంగతి తర్వాత చెప్తా. యువరాణి ఎందుకమ్మా వాళ్ళ పేర్లు తెలు ఊర్లు తెలు ఎలా కొడతా? ఏంటి రక్తం కక్కుతున్నావా? లేదు, నీ మొహం చూసి వామిటింగ్ వచ్చింది. నువ్వు పట్టుకో, మా తాతయ్య కమ్ముకుంటున్నా ఈ కారు మబ్బులు నిన్ను చూసి విర్రవీగుతున్నాయరా. నీ ప్రేమ కోసమే మళ్ళీ పుడతావురా బయ్యమ్మ. పుడతారులే కానీ నువ్వు చచ్చిపో. నన్ను ఆర్టిస్ట్ అని ఒప్పుకో, వదిలేస్తా. ఏంటి నిన్న ఆర్టిస్ట్ అని ఒప్పుకోవాలా? ఇంకో రెండు ఎక్కువ ఒప్పుకోను. నువ్వు నన్ను ఆర్టిస్ట్ అని ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? ఒక పని చేయరా, ఈ కత్తి తీసుకొని నిన్ను నువ్వు పొడుచుకో, ఒప్పుకుంటా. ఇప్పుడే నేను ఆర్టిస్ట్ అని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఒరే తొండి కదా ఇది దరిద్రుడా. ఎస్ ఆడు ఒక్కడో ఇద్దరు చంపేడురా, ఆడు మొగోడురా బుజ్జి. యువరాణి ఇక నీకు ఈ రాజ్యంలో ఎలాంటి అడ్డు లేదు. కట్టప్ప, ఎందుకు చంపుతున్నావు మామ? సో ఒక ఫ్యూజన్ ఆఫ్ బాహుబలి అండ్ మగధీర రెండు అన్ని కలిపి చేశారు. ఒక్కటే రామ్ చరణ్ కొంచెం అందం ఎక్కువైపోయింది అని అన్నట్టు నాకు అంటే తట్టుకోలేని అందం. దిస్ క్యూట్ లిటిల్ కట్టప్ప కూడా గట్టిగా చప్పట్లు. సో అద్భుతమైన స్కిట్ ని ప్రెజెంట్ చేసినందుకు థాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థాంక్యూ.